శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును 1963లో అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్టు. గోదావరి నదిపైన తెలంగాణలో నిర్మించబడిన మొట్టమొదటి ప్రాజెక్టు. మహారాష్ట్రలోని జైక్వాడి ప్రాజెక్టు తరువాత గోదావరి నదిపై దీనిని నిర్మించారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు సరఫరా చేసే ప్రాజెక్టు కూడా ఇదే. దీనికి కాకతీయ కాల్వ, సరస్వతీ కాల్వ, లక్ష్మీ కాల్వ అనే మూడు కాల్వలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల నిజామాబాద్ జిల్లా కంటే ఇతర జిల్లాలకే అధిక లాభం చేకూరింది. పంతొమ్మిది వందల 63లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో కేవలము నీటిని నిల్వ చేసి నీటిపారుదలకు ఉపయోగపడే జలాశయంగానే ఉండేది. పంతొమ్మిది వందల 83 తర్వాత నందమూరి తారక రామారావు ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్ ఉత్పాదన సంస్థగా అభివృద్ధి చేశారు. ఈ రిజర్వాయర్ యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 90.31 టీఎంసీలు. శ్రీరామ్ సాగర్ జలాశయపు నీటి మట్టము గరిష్టపు ఎత్తు 1091 అడుగులు. జలాశయపు నీటి నిల్వ సామర్థ్యము 90 శతకోటి గణపుటడుగులు. ఈ ప్రాజెక్టునకు మొత్తము 42 వరద గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా అయ్యే కాల్వలు కాకతీయ కాల్వ, సరస్వతీ కాల్వ, లక్ష్మీ కాల్వ, వరద కాల్వ. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 27 మెగావాట్లు. 3 టర్బైన్ల సహాయంతో కాకతీయ కాల్వకు నీటిని విడుదల చేస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 7వ నంబరు జాతీయ రహదారి నుండి 5 కిలోమీటర్లు లోనికి ఉంది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణం నుండి దీని దూరము 20 కిలోమీటర్లు.